హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సదానందం. ఈరోజు మీకు ఒక అద్భుతమైన శివుని ఆలయం అయితే చూపించబోతున్నాము. చాలా మందికి అయితే తెలియదు, ఇది ఎక్కడో కాదు మన తెలంగాణలోనే ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, కామన్గా మనం వేరే ఏదైనా గుళ్ళోకి వెళ్తే లోపలి వెళ్ళగానే మనకు ఒక లైన్ ఉంటుంది. ఆ వరుస క్రమంలో మనం నడుచుకుంటూ వెళ్ళి గర్భగుళ్ళో ఉన్న దేవుణ్ణి దర్శించుకొని బయటకు వచ్చేస్తాం. కామన్గా జరిగే విధానం ఇది. కానీ ఈ ఆలయంలో మాత్రం అలా కాదు. మనం ఆలయంలోకి వెళ్ళగానే ఒక 1.5 కిలోమీటర్ వరకు మన ఛాతి లోతు వరకు నీళ్లుంటాయి. అందులో వరుసగా 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఆ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ ఈ 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత అప్పుడు మనకు గర్భగుడి వస్తుంది. అప్పుడు ఆ గర్భగుడిలో ఉన్న భూ కైలాస లింగాన్ని దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ అదే నీటిలో నుండి వెనుకకు రావాల్సి ఉంటుంది. ఇలాంటి దేవాలయం చాలా మందికి అయితే తెలియదు. మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా కూడా ఉదయం వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అదే రోజు మీరు ఇంటికి చేరుకోవచ్చు. ఒకే ఒక్క రోజులో వెళ్ళి రావచ్చు. ఈ ఆలయం పేరు భూ కైలాస్ ద్వాదశ ఆలయముగా పిలువబడుతుంది. ఈ ఆలయం తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని అంతారం అనే గ్రామంలో ఉంటుంది. ఈ అద్భుతమైన ఆలయం పూర్తి వీడియో చూడండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఉదయం వరంగల్ నుండి స్టార్ట్ అయి కర్ణాటకలోని బీదర్కి వెళ్ళి జల నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఇప్పుడు తాండూరులో ఉన్న భూ కైలాస్ ఆలయానికి అయితే వెళ్తున్నాం. తాండూరు వచ్చేసి వికారాబాద్ నుండి 39 కిలోమీటర్లు, జహీరాబాద్ నుండి 53 కిలోమీటర్లు, మహబూబ్ నగర్ నుండి 80 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 113 కిలోమీటర్లు, వరంగల్ నుండి 276 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నది తాండూరు పట్టణం. ఇక్కడ నుండి భూ కైలాస్ ఆలయం సుమారుగా 3.5 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళి కుడివైపుకి వెళ్ళాలి. మనం మెయిన్ రోడ్ నుండి కుడివైపుకు తిరిగిన తర్వాత ఇక్కడ నుండి సుమారుగా 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దేవాలయం ఆర్చ్ వస్తుంది. ఆర్చ్ దాటిన తర్వాత చెరువు కట్ట వస్తుంది. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళితే మనం ఆలయాన్ని చేరుకోవచ్చు. మనం ఇప్పుడు ఆలయం వద్దకైతే చేరుకున్నాము. ఇదే భూ కైలాస్ ద్వాదశ దేవాలయం. ఈ ఆలయ ప్రాంగణంలో మొదట మనకు 65 అడుగుల భారీ శివుని విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడి పరమశివుణ్ణి దర్శించుకుంటే కష్టాలు పోతాయనేది భక్తుల నమ్మకం. ఇక్కడికి తెలంగాణ నుండే కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్వామివారికి నిత్య పూజలతో పాటు ప్రతిరోజు రుద్రాభిషేకాన్ని చేస్తారు. మహాశివరాత్రి రోజు వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తారు. గిరిజన మహిళల సాంప్రదాయ నృత్యాలను చూసేందుకు వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. భక్తులకు నిత్యాన్నదానం, పేద జంటలకు కళ్యాణం, పేద విద్యార్థుల చదువుల కొరకు ఆర్థిక సాయం ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ప్రధాన దేవాలయానికి ఆనుకునే ప్రక్కనే శివుని విగ్రహం అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి. శివుడు తనకు తానే జలాభిషేకం చేసుకున్నట్లుగా అద్భుతమైన విగ్రహం అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. మనం ఇప్పుడు ఆ దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడ మనకు మరో అద్భుతమైన దృశ్యం అయితే కనిపిస్తుంది. మానవుడు పుట్టినప్పటి నుండి మరణించే వరకు మానవ శరీరంలో జరిగే పరిణామ క్రమం దృశ్యాలు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇండియా
మనం ప్రధాన ఆలయంలోకి అయితే వెళ్తున్నాం. ఏ శివుని ఆలయంలో చూడని అద్భుత దృశ్యం ఈ ఆలయంలో మనం చూడవచ్చు. మాతో పాటు మీరు కూడా చూడండి. మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా కూడా ఒకే ఒక్క రోజులో ఈ ఆలయాన్ని చూసి మళ్ళీ ఇంటికి చేరుకోవచ్చు. మనలో చాలా మందికి అయితే తెలియని ఆలయం ఇది. ఏ ఆలయంలో చూడని ఒక వింత అనుభూతి అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ద్వారం నుండి గర్భగుడి సుమారుగా 1.5 కిలోమీటర్ వరకైతే ఉంటుంది. మనం ఈ 1.5 కిలోమీటర్ దూరాన్ని ఛాతి లోతు వరకు ఉన్న నీళ్ళలో దిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ 1.5 కిలోమీటర్ వరకు ఉన్న నీటిలో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఛాతి వరకు లోతు ఉన్న ఈ నీటిలో దిగి ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ 1.5 కిలోమీటర్ దూరం నడిస్తే అప్పుడు మనకు గర్భగుడి వస్తుంది. అప్పుడు ఆ గర్భగుడిలో ఉన్న పరమశివుణ్ణి దర్శించుకున్న భాగ్యం మనకు లభిస్తుంది. సేకరించిన వివరాలను బట్టి స్థల పురాణంలోకి వెళితే అంతారం తండాలో ఉంటున్న వాసు పవర్ నాయక్ అనే శివభక్తుడు 20 ఏళ్ల క్రితం నేపాల్లోని పశుపతి ఆలయంకి వెళ్ళాడట. అక్కడ కొద్ది రోజులు ఉండి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన తండాలో కూడా ఒక శివాలయాన్ని నిర్మించాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని తన సోదరునితో చెప్పి తాము నిర్వహించే వ్యాపారంలో వచ్చే ఆదాయంలో 50% ఆలయం నిర్మించడానికి కేటాయించారట. వేరే దాతల వద్ద నుండి కూడా విరాళాలు సేకరించి 2001 సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు. 9 సంవత్సరాల తర్వాత ఆలయం పూర్తి అవ్వడంతో 2010 సంవత్సరం నుండి భక్తుల కొరకు ఈ ఆలయాన్ని తెరిచారు. ఎక్కడ కూడా లేనటువంటి ఈ శివుని ఆలయాన్ని మీరు కూడా దర్శించి అనుభూతిని పొందండి. ఈ ఆలయానికి రావడానికి రోడ్డు మార్గం ద్వారా వచ్చేవారు తాండూరు, వికారాబాదు, జైరాబాదు, మయూమ్ నగర్ ఇలాంటి ప్రధాన పట్టణాల నుండి చక్కటి రోడ్డు మార్గం అందుబాటులో ఉంటుంది. రైలు మార్గం ద్వారా వచ్చేవారికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ల వివరాలు: తాండూరు 4 కిలోమీటర్ల వరకు, వికారాబాదు 39 కిలోమీటర్ల వరకు, జహీరాబాదు 53 కిలోమీటర్ల వరకు, అలాగే మయూమ్ నగర్ 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
ఇప్పుడు మనం దాదాపుగా గర్భగుడి వరకైతే చేరుకున్నాం. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న తరువాత మనం గర్భగుడిలోకి వెళ్తున్నాం. ఇదే భూకైలాస్ ద్వాదశ దేవాలయం. ఇది భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగం. భూకైలాస్ అంటే భూగర్భం నుంచి రావడం అని భూకైలాస్ అంటారు. భూగర్భం అంటే భూమి కింద అని అర్థం అండి. భూమి కింద ఏముంటుంది, మొత్తం నీళ్ళు ఉంటాయి. భూగర్భం నుంచి ఇప్పుడు వచ్చామండి. భూకైలాస్ అంటే ఇది రావణాసుర కైలాస పర్వతం అని ఎత్తుతున్నట్టు ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ. రావణాసుడు శివుడు భక్తుడు కాబట్టి ఆ పర్వతాన్ని ఎత్తు కైలాసంలో ఎవరు ఉంటారు, శివుడు ఉంటారు. పెద్ద స్టాచ్యూ దీనిపైనే ఉన్నారు గర్భాలయం, అందుకని భూకైలాసం. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 లింగాలు అని అర్థం. 12 లింగాలు అంటే ఫస్ట్ది వచ్చేసి సౌరాష్ట్రే సోమనాథ లింగం. సౌరాష్ట్రంలో సోమనాథుడు ఉంటాడు. సోమనాథ లింగం పేరు మీద ప్రతిష్ఠించే లింగం ఫస్ట్ లింగం. సెకండ్ శ్రీశైలే మల్లికార్జున లింగం. మల్లికార్జున లింగం పేరు మీద ప్రతిష్ఠించిన లింగం సెకండ్ లింగం. అట్లా 12 లింగాల పేరు మీద ప్రతిష్ఠించాడు. ఇది వచ్చేసి భూకైలాస లింగం అని మన ఈ క్షేత్రానికి పాలించే దేవుడు అని కాబట్టి భూకైలాస లింగం అని మనం పేరు పెట్టాం.